మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం ఈ వీడియోలో ఏసీసీఎల్ గురించి చూద్దాం ఏసీసీఎల్ యొక్క అబ్రివేషన్ ఆటోమేటిక్ చేంజ్ ఓవర్ విత్ కరెంట్ లిమిట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటికి పవర్ కనెక్షన్ ఉంది అదేవిధంగా కొన్ని ఇళ్ళకైతే పవర్ బ్యాకప్ కోసం ఇన్వర్టర్లని లేదా జనరేటర్స్ని ఉపయోగిస్తున్నారు ఉదాహరణకి ఒక ఇంటికి జనరేటర్ బ్యాకప్ ఉందనుకుందాం మెయిన్ పవర్ ఆఫ్ అయినప్పుడు జనరేటర్ని ఆన్ చేయాలి అదేవిధంగా లోడ్ యొక్క కనెక్షన్ని మెయిన్ పవర్ నుంచి జనరేటర్ పవర్కి మార్చాలి పవర్ వచ్చిన తర్వాత జనరేటర్ నుంచి మెయిన్ పవర్కి చేంజ్ చేయాలి అదేవిధంగా జనరేటర్ని ఆఫ్ చేయాలి ఈ రోజుల్లో ఆటోమేటిక్ జనరేటర్స్ అందుబాటులో ఉన్నాయి అవి పవర్ పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి పవర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి అదేవిధంగా మెయిన్ పవర్ నుంచి జనరేటర్ పవర్కి జనరేటర్ పవర్ నుంచి మెయిన్ పవర్కి చేంజ్ అవ్వడానికి ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ డివైజ్లు అందుబాటులో ఉన్నాయి అదే ఏసీసీఎల్ ఇక్కడ కనిపించేటువంటిది హవెల్స్ ఏసీసీఎల్ ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం దీన్ని పక్కగా తిప్పినట్టయితే హై లెవెల్ సర్క్యూట్ డయాగ్రామ్ ఉంది ఇందులో మొత్తం మూడు రిలేలు ఉన్నాయి కింది వైపు చూసినట్టయితే జెన్ అంటే జనరేటర్ పవర్ దీనికి లోడ్ మరియు న్యూట్రల్ కేబుల్ ఉన్నాయి ఇవి రిలే వన్కి మరియు రిలేటివ్కి ఇన్పుట్లుగా కనెక్ట్ అయ్యాయి రిలే వన్ యొక్క అవుట్పుట్ రిలే త్రీకి ఇన్పుట్గా కనెక్ట్ అయ్యింది తర్వాత మెయిన్ పవర్ ఈ మెయిన్ పవర్ కూడా లోడ్ న్యూట్రల్ ఉన్నాయి ఇవి రెండు రిలేటివ్ మరియు రిలే త్రీకి ఇన్పుట్గా ఉన్నాయి రిలే టూ రిలే త్రీ అవుట్పుట్లు లోడ్కి కనెక్ట్ అయి ఉన్నాయి మెయిన్ పవర్ ఆన్లో ఉందనుకుందాం అప్పుడు రిలే టూ రిలే త్రీ మెయిన్ పవర్కి కనెక్ట్ అవుతాయి మెయిన్ పవర్ ఈ విధంగా లోడ్కి కనెక్ట్ అవుతుంది మెయిన్ పవర్ ఆఫ్ అయింది అనుకుందాం అప్పుడు రిలే టూ రిలే త్రీ జనరేటర్ పవర్కి కనెక్ట్ అవుతాయి అప్పుడు ఈ పవర్ ఈ విధంగా లోడ్లోకి వెళ్తుంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ రిలే వన్ టైం డిలే రిలే ఎందుకు ఉపయోగపడుతుందంటే జనరేటర్ ఆన్ అయిన వెంటనే ఫుల్ పవర్ని ఇవ్వలేదు అది ఆన్ అయిన కొన్ని సెకండ్స్కి ఫుల్ పవర్ ఇస్తుంది ఈ జనరేటర్ పవర్ని రిలే వన్ లేకుండా డైరెక్ట్గా ఇచ్చినట్టయితే లోడ్లో పవర్ ఫ్లక్చ్యుయేషన్స్ ఉంటాయి దీన్ని అధిగమించడం కోసం ఈ రిలే వన్ ఏం చేస్తుందంటే జనరేటర్ ఆన్ అయిన తర్వాత కొంత టైం గ్యాప్ ఇచ్చి ఈ పవర్ని లోడ్కి ఇస్తుంది దాని కారణంగా లోడ్లో ఎటువంటి పవర్ ఫ్లక్చుయేషన్ ఉండదు ఈ ఏసీసీఎల్కి పవర్ ఇచ్చి ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం దీనిపై భాగంలో మెయిన్ మరియు జనరేటర్కి రెండు ఇండికేటర్స్ ఉన్నాయి కింది భాగంలో జన్ మెయిన్స్ మరియు లోడ్ అని ఉన్నాయి దీనికి వైర్స్ కనెక్ట్ చేయడానికి పిన్నులు కూడా ఉన్నాయి ఈ జనరేటర్ మరియు మెయిన్స్ ఇన్పుట్ గాను మరియు లోడ్ అవుట్పుట్ గాను ఉంటుంది జనరేటర్ దగ్గర చూసినట్టయితే ఎల్ ఎన్ ఉన్నాయి ఎల్ అంటే లోడ్ ఎన్ అంటే న్యూట్రల్ ఈ రెండింటికి నేను జనరేటర్ యొక్క వైర్లని కలిపాను దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక స్విచ్ను కూడా ఉంచాను దీని సహాయంతో ఆన్ ఆఫ్ చేయవచ్చు అదేవిధంగా మెయిన్స్ కూడా మెయిన్ వైర్లని కలిపి దానికి ఒక స్విచ్ని ఏర్పాటు చేశాను లోడ్కి ఒక బల్బుని కనెక్ట్ చేశాను ఇప్పుడు మెయిన్ పవర్ని ఇస్తున్నాను ఈ ఏసీసీఎల్లో మెయిన్ ఇండికేటర్ ఆన్ అయింది అదేవిధంగా లోడ్లో బల్బు వెలిగింది మెయిన్ పవర్ కట్ అయింది అనుకుందాం ఇప్పుడు జనరేటర్ ఆన్ అవుతుంది ఏసీసీఎల్లో జనరేటర్ యొక్క ఇండికేటర్ బ్లింక్ ఉంది మరియు లోడ్లో బల్బు ఇంకా వెలగలేదు అంటే జనరేటర్ ఆన్ అయింది కానీ పవర్ని ఇంకా లోడ్కి ఇవ్వలేదు దాదాపు పది సెకండ్స్ తర్వాత జనరేటర్ ఇండికేటర్ గ్లో అవుతూ ఉంది మరియు లోడ్కి పవర్ వచ్చింది ఈ టెన్ సెకండ్స్ గ్యాప్లో జనరేటర్ ఫుల్ పవర్లోకి వస్తుంది అప్పుడు లోడ్లో ఎటువంటి ఫ్లెక్చ్యుయేషన్స్ ఉండవు ఇప్పుడు మెయిన్ పవర్ వచ్చింది అనుకుందాం మెయిన్ పవర్ వచ్చిన వెంటనే మెయిన్ ఇండికేటర్ వెలుగుతూ ఉంది లోడ్లో బల్బ్ కూడా వెలుగుతూ ఉంది మెయిన్ పవర్కి టైం డిలే అవసరం లేదు మెయిన్ పవర్ ఎప్పుడు ఫుల్ పవర్లో ఉంటుంది దాని కారణంగా మెయిన్ పవర్ వచ్చిన వెంటనే లోడ్లోకి పవర్ వస్తుంది ఇప్పుడు చూసినట్టయితే మెయిన్ పవర్ గ్లో అవుతుంది జనరేటర్ పవర్ బ్లింక్ అవుతూ ఉంది అంటే జనరేటర్ ఆన్లో ఉంది కానీ దాని పవర్ లోడ్కి ఇవ్వడం లేదు మెయిన్ పవర్ మాత్రమే తీసుకుంటుంది మెయిన్ పవర్ వచ్చింది కాబట్టి జనరేటర్ ఆఫ్ అయిపోతుంది జనరేటర్ ఇండికేటర్ ఆఫ్ అయిపోయింది ఇవండి ఏసీసీఎల్ గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి